గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ క్వాస్ వినేనైతే సూపర్ కాల్ గా ఉన్నాను మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఐఎమ్ ప్లానింగ్ ట్రావెలింగ్ బ్లాగ్ అన్నమాట ఇది అన్ఎక్స్పెక్టెడ్ బ్లాగ్ వి ప్లాన్ టు గో ఫర్ ఆల్ ద ట్రిప్ అన్నమాట ఆ ట్రిప్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని నేను వీడియోలో ఫర్దర్ గా యాడ్ చేస్తాను ఇప్పుడైతే వెళ్దాం టైం అయిపోయింది సో ఈ హరి బరిలో నేను ఇంట్రో షూట్ చేస్తున్నాను అన్నమాట బాయ్ బాయ్ మేమైతే బస్ స్టాప్ కి అయితే వచ్చేసాము బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట చాలా లిటరల్లీ చాలా 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 సేపు వెయిట్ చేసాము ఒక్క బస్ కూడా మాకు దొరకలేదు ఇంకా మేము ఆటోలో వెళ్దాము అని ఆటో మాట్లాడుతున్నప్పుడు ఇంకా సడన్గా అప్పుడు బస్ వచ్చిందన్నమాట ఇంకా బస్ ఎక్కేసాము చూడండి బస్సులో వెళ్ళిపోతున్నాము రైల్వే స్టేషన్కి బికాజ్ మాకు టైం లిమిట్ కూడా చాలా తక్కువగా ఉన్నిందన్నమాట ఫైనలీ మాకైతే బస్ దొరికేసింది అండ్ వీ ఎంటర్ ఇన్ టు ద రైల్వే స్టేషన్లో వచ్చేసి ఫుల్ సెక్యూరిటీ లైక్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత కేర్ తీసుకుంటారు కోవిడ్ సిచ్యువేషన్లో అని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే వదిలేశారు బయటికి అంత స్ట్రిక్ట్గా ఏం లేదు బట్ రైల్వే స్టేషన్లో అయితే క్యూ పద్ధతిలో లైక్ క్యూలో పంపిస్తున్నారు అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాగ్ని నీట్గా చెక్ చేసి మాస్క్ పెట్టుకున్నారా లేదా శానిటైజర్స్ క్యారీ చేస్తున్నారా లేదా అని చెప్పి తర్వాత వీ ఫైనలీ ఎంటర్డ్ ఇన్ టు ద రైల్వే స్టేషన్ ఇంకా ప్లాట్ఫామ్లోకి వెళ్తున్నాం అనమాట మాది లాస్ట్ వచ్చింది ఇంకా తప్పదు కదా నడుచుకుంటూ అలా వెళ్తూ ఉన్నాము బ్యాగ్స్ మాత్రం ఫుల్ వెయిట్ ఉంది ఎందుకంటే మేము స్నాక్స్ అవన్నీ చాలా క్యారీ చేస్తున్నాం కదా ఇంకా వెయిట్ అలానే ఉందన్నమాట ఇంకా వెయిట్ చేయాలి తప్పదు మా ట్రైన్ అయితే వచ్చేసింది ఎస్ ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా మేము స్పీడ్గా వెళ్తున్నాం అన్నమాట సీట్స్లో కూర్చోవడానికి బికాజ్ వీ నీడ్ టు సెగ్రిగేట్ ఆల్ ద లగేజ్ అన్నమాట సో లగేజ్ అంతా సెగ్రిగేట్ చేసిన తర్వాత ఇట్స్ టైమ్ టు ఈట్ బికాజ్ వీఆర్ క్యారింగ్ ఎ లాట్ ఆఫ్ స్నాక్స్ అనమాట చాలా 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 స్నాక్స్ ఉన్నాయి సో ఒక్కొక్కటి తింటూ ఉన్నాము ఆ తర్వాత జ్యూస్ తాగిన తర్వాత నేను ఈవినింగ్ ఛాయ్ కావాలని అడిగారు అప్పుడే ఇంకా ట్రైన్లో వచ్చాయి బాగానే ఉంది ఫస్ట్ టేస్ట్ చూసామన్నమాట ఓకే ఇట్స్ ఫైన్ అని చెప్పేసి ఇంకా తాగాము బాగా అనిపించింది నెక్స్ట్ వీ ఎంటర్డ్ ఇన్ టు తిరుత్తని అన్నమాట తిరుత్తనిలో మేము ట్రైన్ దిగాము ఇట్స్ యాక్చువల్లీ ఇన్ చెన్నై బార్డర్లో ఉంటుంది తిరుత్తని సుబ్రహ్మణ్యం స్వామి ఉంటారనమాట మేము ఇలా కొండ ఎక్కుతున్నాము యాజ్ యూ క్యాన్ సీ అక్కడ దూరంగా లైట్స్ ఉన్నాయి కదా అక్కడికి మేము రీచ్ అవ్వాలి రీచ్ అయిపోయాము దిస్ ఇస్ ద టెంపుల్ చాలా పెద్దది టెంపుల్ మాత్రం చాలా మంది రౌండ్స్ తిరుగుతున్నారు టెంపుల్ చుట్టూ చాలా చాలా పెద్దది అనమాట హే గాయ్స్ ఆల్ సెట్ టు గో ఫర్ దర్శన్ అనమాట మేము అట్ ప్రెసెంట్ తిరుత్తనిలోనే ఉన్నాము యాజ్ యు ఆల్ నో లెట్స్ గో నేను దర్శనం తీసుకొని మళ్ళీ వస్తాను అక్కడ మొబైల్ వాడటానికి మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఛాన్సెస్ ఉండవు సో ఐ కాన్ షూట్ బాయ్ బాయ్ యా మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూసారు కదా శ్రవణ్ గుండు అనమాట గుండు చేపించుకున్నాడు క్యూట్ ఉన్నాడు కదా నెక్స్ట్ వీ అక్కడ ఏంటంటే కుంభకోణం కాఫీ అంట ఓకే లెట్స్ ట్రై అని చెప్పేసి తాగాము ఓకే ఓకే అనిపించింది ఎందుకంటే బికాజ్ ఫస్ట్ టైం కదా నాకు ఎందుకంటే కాఫీస్ అంత నచ్చవు బికాజ్ ఐఎమ్ ఏ టీ అడిక్ట్ పర్లేదు అనిపించింది అండ్ నెక్స్ట్ నాకు దానికన్నా ఎక్కువ ఏది నచ్చిందంటే వాళ్ళు కప్ అండ్ కింద గ్లాస్తో పాటు కప్ ఇచ్చారు కదా అది నాకు బాగా నచ్చింది ఇక్కడ మా తమ్ముడిది నాది పిక్ ఆఫ్ ది డే అంటారు కదా అది హైలైట్ పిక్ అనమాట నెక్స్ట్ తర్వాత ఈ వ్యూ చూసారు కదా ఇది మొత్తం అక్కడే తిరుత్తనిలోనే బయట అనమాట మార్నింగ్ ఇందాక చూసారు కదా ఇది దర్శనం అయ్యాక ఎగ్జాక్ట్లీ టైం అయితే నాకు గుర్తులేదు ఐ థింక్ 11 ఆ టైంలో మొత్తం వ్యూ మాత్రం అదిరిపోయింది క్లైమేట్ కానీ వ్యూ కానీ కొండలు కానీ సీరియస్లీ చాలా బాగుంది దూరంగా అక్కడక్కడ చెట్లు అక్కడక్కడ రాళ్ళు ఉన్నాయన్నమాట ఇంకా మేము డిస్కస్ చేసాం ఎందుకు అక్కడక్కడ రాళ్ళు ఉన్నాయి అక్కడ ఎందుకు చెట్లు రాలేదు అలా అలా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ క్వశ్చన్స్ అనేవి మన మైండ్లో రన్ అవుతూ ఉంటాయి కదా సో అలా అనమాట నెక్స్ట్ మేము బ్యాక్ టు కాణిపాకం మేము రిటర్న్ అయిపోయాం కాణిపాకంలోకి యాజ్ యూ క్యాన్ సీ ఈ దారిలో వెళ్తుంటే నాకు ఒక పెద్ద లారీ కనిపించింది ఆ లారీలో ఏంటబ్బా అని బాగా అబ్జర్వ్ చేస్తే చెరుకులు అనమాట అమ్మో ఇంత పెద్ద లారీ ఇంత క్యారీ చేస్తుందా అని చెప్పి మీకు కూడా చూపించాలని చెప్పి నేను షూట్ చేశాను ఎందుకో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎందుకంటే నేను ఇంతగా ఎప్పుడు చూడలేదు లారీ అంతా క్యారీ చేయడం అవి కూడా చెరుకులు నెక్స్ట్ వీ ఎంటర్డ్ ఇన్ టు ద కాణిపాకంలోకి ఎంటర్ అయిపోయాం అనమాట లంచ్ బయట తినేసి మేము కాణిపాకంలోకి దర్శనంకి వెళ్ళాము ఎందుకంటే లేట్ అయిపోయింది అప్పటికి మేము 3 or 4 కి మేము కాణిపాకం
దర్శనం చేసుకోవడానికి వెళ్ళామన్నమాట. ఎస్, దర్శనం అయిపోయింది, ఇంకా షాపింగ్ చేద్దాం కదా, మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో, రేపు ఇంకో డే ఉంది కానీ కుదురుతుందా లేదా అని చెప్పేసి. ఇక్కడ కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి కాణిపాకంలో, సో మేము చూసామన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఆ పికాక్స్ ది సారీ పికాక్ ప్యారెట్ సారీ ప్యారెట్ దండ ఉంది కదా, అది బాగా నచ్చింది. ఎందుకంటే ఫెస్టివల్స్కి అలా మనం డోర్కి అటు సైడ్ ఇటు సైడ్ కానీ కొంచెం డెకరేటివ్ పార్ట్ కొంచెం ఇల్లు అట్రాక్టివ్గా కనిపిస్తుంది కదా అని చెప్పేసి వి డిసైడెడ్ టు బై. ఇంకా మమ్మీ అడుగుతుంది అనమాట, కాస్ట్ ఎంత, మోడల్స్ ఏమైనా ఉన్నాయా, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయా, లేకపోతే ఇవేనా, ఇంకా ఏమైనా డిఫరెంట్గా. ఇవైతే సింగిల్ సింగిల్ లాగా మనం హ్యాంగ్ చేయొచ్చు, ఇలా కాకుండా కొంచెం బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ బంచ్ ఆఫ్ ముత్యాలతో ఉంటుంది కదా, అలా కూడా ఉన్నాయా అని చెప్పేసి మేము అడుగుతున్నాము. బట్ మిగతావన్నీ చూసాం కానీ మాకు అంతగా నచ్చలేదు. ఇంకా మమ్మీ దీని కాస్ట్ ఇవన్నీ మాట్లాడుతుంది. వి డిసైడెడ్ టు టేక్ దోస్ టూ పేర్ ఆఫ్ సెట్స్ అనమాట. ఆ టూ పేర్స్ ఆఫ్ సెట్స్ తీసుకున్నాము. ఫైనలీ మాకు నచ్చింది, ఇంకా కాస్ట్ అటు ఇటు అయినా కూడా నచ్చినాయి కాబట్టి ఇంకా ఫైనలీ మేము తీసేసుకున్నాం. ఈ డెకరేటివ్ ఐడిల్స్ కూడా వినాయకుడివి చాలా చాలా బాగున్నాయి, ఎందుకంటే క్యూట్గా అనిపించాయి అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అండ్ తీసుకున్నామని చాలా అనుకున్నాం కానీ ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ మేము అక్కడ క్యారీ చేసే లోపల అవి ఏమైనా విరిగిపోతాయేమో, బికాజ్ అవి మార్బుల్స్లో ఉన్నాయన్నమాట, కొన్ని కొన్ని గ్లాస్లో ఉన్నాయి, సో ఎందుకంటే డ్యామేజ్ అవుతుందని చెప్పేసి మేము తీసుకోలేదు. ఇవైతే మాకు చాలా నచ్చాయి దీపాలువి, బట్ ఇవి మెటల్తో చేస్తారంట. జర్నీలో తీసుకెళ్ళచ్చు అని అడిగాం కానీ జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అని అన్నారు. మేము బసెస్ మారుతాము, ఇంకా మేము ఈరోజే ట్రైన్ ఎక్కాము, ఇంకా వన్ డే మేము ట్రావెల్ చేయాలి కాబట్టి ఇంకా సరే ఇక్కడే హైదరాబాద్లో ట్రై చేద్దాం కదా అని చెప్పేసి ఇంకా మేము తీసుకోలేదు. యాక్చువల్గా మార్నింగ్ మాది ఏంటిది మమ్మీ తిరుత్తని కదా, తిరుత్తని దర్శనం అయిపోయింది. ఇప్పుడు మేము ప్రెసెంట్ కాణిపాకంలో ఉన్నామన్నమాట. కాణిపాకం దర్శనం కూడా అయిపోయింది. ఇక్కడ జస్ట్ ఫోటోషూట్కి దిగుదామని వచ్చాము, బట్ ఇక్కడ కొన్ని చూస్తే అసలు వాటరే లేవు. బట్ వి ఫైనలీ ఎంజాయ్డ్ అన్నమాట. ఐ హోప్ మీరు కూడా ఈ బ్లాగ్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు అనుకున్నాను. Yes, as you can see, sunset అయిపోతుంది బికాజ్ ఇట్స్ డే ఎండ్ అనమాట. డే వన్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడతో, ఇంకా డే టూ కూడా ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, సో దాట్ యూ విల్ గెట్ టు నో వాట్ వీ హ్యావ్ డన్ ఆన్ డే టూ అనమాట. Hey guys, I am at ISKCON Temple, Tirupati అనమాట. నేను వీడియో అయితే షూట్ చేశాను, లైట్గా పెడతాను చూడండి. ఎస్, తిరుపతికి వచ్చేసామన్నమాట. మేము నైట్ స్టే మా రిలేటివ్స్ ఉన్నారు, సో వాళ్ళ ఇంట్లో మేము స్టే చేసేసి మార్నింగ్ లేసేసి వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇస్కాన్ టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాం. నిజంగా ప్లేస్ మాత్రం అదిరిపోయింది, ఇంకా నాకు మాటలు లేవు చెప్పడానికి. బికాజ్ ఆర్కిటెక్చర్ కానీ దాని కలర్స్ కానీ పెయింటింగ్స్ కానీ ఎంత లుక్ అంటే అంత లుక్ ఉంది. అండ్ ఇన్ బయటే కాదు లోపల కూడా అంతే బాగుంది, ఎంత పీస్ అంటే ఇంకా కృష్ణుడు అన్నాగానే ఆల్మోస్ట్ పీస్ఫుల్గానే ఉంటుంది ప్లేస్ అంతా. కానీ చాలా చాలా బాగుంది. ఎంట్రీ మాత్రం ఇలా వెంకటేశ్వర స్వామితో మేము ఎంటర్ అయ్యాము టెంపుల్లో. వీడియో మాత్రం నేను షూట్ చేయలేదు ఇన్సైడ్ బికాజ్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ కాబట్టి. బయట వరకు అయితే నేను మ్యాక్సిమం నేను వీడియో షూట్ చేయడానికి నేను ట్రై చేశాను. ఐ హోప్ మీకు కూడా అర్థమై ఉంటుంది నేను ఎంత కష్టపడి నేను వీడియో అనేది షూట్ చేసి మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటున్నాను. బికాజ్ మేము వెళ్ళింది ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్కే కాబట్టి మ్యాక్సిమం టెంపుల్స్లోకి మొబైల్స్ అనేవి ఎలా అసలు చాలా తక్కువ రేర్ కేసెస్. అండ్ ప్రెసెంట్ అయితే కోవిడ్ కాబట్టి ఇంకా మనమే అర్థం చేసుకొని తీసుకెళ్ళకపోతే బెటర్. అండ్
నెక్స్ట్ ఇక్కడ డ్రెస్సెస్ చూసాం, అవి క్యూట్ గా ఉన్నాయి కదా, చిన్నపిల్లలకి వేస్తే చాలా ముద్దుగా ఉంటారు కదా అని చెప్పి చూసాం అనమాట. బట్ మా ఇంట్లో ఎవరు చిన్నపిల్లలు కాబట్టి తీసుకోలేదు. దట్స్ ఆల్, దిస్ ఆల్ అబౌట్ ఇస్కాన్ తిరుపతి టెంపుల్ అనమాట. నెక్స్ట్ మేము కపిల్ తీర్థంకి వెళ్ళామన్నమాట. లిటరలీ చాలా ఐ లవ్ దిస్ ప్లేస్, చాలా బాగుంది. వెదర్ కానీ, క్లైమేట్ కానీ, వాటర్ ఫాల్ కానీ చాలా చాలా బాగుంది. ఇక్కడే మేము నియర్లీ ఒక 1 అవర్ దాకా మేము టైం స్పెండ్ చేసామన్నమాట. మాకే తెలియలేదు అలా టైం ఎలా గడిచిపోయిందో, బికాజ్ ఆ వ్యూ అలా ఉంది. మీరు ఫర్దర్గా చూస్తారు కదా, ఐ మీన్ ఈ వీడియో, ఈ క్లిప్ తర్వాత నెక్స్ట్ అదే క్లిప్ వస్తుంది, మీరు చూస్తారు కదా, మీకు అర్థమైపోతుంది వ్యూ ఎంత బాగుందో. ఇది మాత్రం బయట అనమాట, టెంపుల్ ఎంట్రీ, అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. దిస్ ఈజ్ అ వ్యూ, చాలా చాలా బాగుంది కదా. అక్కడ వాటర్ ఫాల్స్ కానీ కొండలలో, దిస్ ఇస్ అ ప్యూర్ వాటర్. మనకి ఈ వాటర్ ఎక్కడ కూడా చాలా రేర్ కేసెస్, ఎంత కాస్ట్ పెట్టినా కూడా మనకు ఆ వాటర్ అనేవి దొరకవు, అంతా ప్యూర్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది వాటర్ ఫాల్స్. దిస్ ఫీలింగ్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ అనమాట, బికాస్ మీరు ఇక్కడ ఆ పొజిషన్లో ఉండి వీ నీడ్ టు ఎంజాయ్ ద మూమెంట్ అనమాట. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే, సమ్ పీపుల్ డోంట్ నో ద ప్లేసెస్, సో ఇన్ కేస్ ఇన్ ఫర్దర్గా వాళ్ళు ఫ్యూచర్లో వెళ్తే వాళ్ళకి అర్థమవుతుంది కదా అని చెప్పేసి ఈ బ్లాగ్లో నేను అన్నీ ఇంక్లూడ్ చేస్తున్నాను, మేము తిరిగిన ప్లేసెస్. నెక్స్ట్ ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే, 1 రూపీ 2 రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదా, అవన్నీ మేము వాటర్లో వేసామన్నమాట, అలా దేవుడికి మంచిది కదా అని చెప్పేసి మేము కాయిన్స్ అన్నీ ఇక్కడ వాటర్ లేసాం. దిస్ ఇస్ అవర్ ఫ్యామిలీ పిక్, మీరు చూడలేదు అనుకుంటా ఇంతవరకు, దిస్ ఇస్ అవర్ ఫ్యామిలీ. నెక్స్ట్ అలానే ఇంకా మేము కాంపిటీషన్ పెట్టుకున్నాం అనమాట, ఎవరు ఫస్ట్ వేస్తారా కాయిన్స్, ఎవరు ఎక్కువ దూరం వేస్తారా కాయిన్స్ అని చెప్పేసి నేను మా తమ్ముడు అలా కాంపిటీషన్ పెట్టుకొని వి ఎంజాయ్డ్ అనమాట. ఇక్కడ చూసారా, కొండ దగ్గర కింద అక్కడ దేవుడు విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఇది షూట్ చేయడానికి చాలా కష్టపడ్డాను ఈ క్లిప్, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎలా చేయనీయలేదన్నమాట లోపలికి వెళ్ళి షూట్ చేద్దామన్నా అని చెప్పి. కాదు, ఐ నీడ్ టు షో టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అని చెప్పి నేను షూట్ చేశాను. ఇక్కడ కోతి దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక ఆంటీ అక్కడ పాపం ప్రసాదం ఇచ్చారు కదా దేవుడు అని చెప్పి తీసుకెళ్తుంది అనమాట. కోతి వచ్చి ఇలా వెంటనే పట్టేసుకుంది, ఇంకా తప్పదు కదా అని చెప్పేసి కోతికి ఇచ్చేసింది అనమాట. నేను కూడా చాలా భయపడ్డాను, బట్ క్యూట్ ఉంది కదా అని బ్యూటీ షూట్ చేశాను. అండ్ దట్స్ ఆల్ ఆ రోజు డే అనమాట. అది మేము శ్రీకాళహస్తికి కూడా వెళ్ళాము, బట్ మాకు అక్కడ టైం దొరకలేదు షూట్ చేయడానికి, సో ఐ కుడ్ నాట్ షూట్ ద వీడియో. ఇది అనమాట శ్రీకాళహస్తి మొత్తము, ఒక జస్ట్ ఒక క్లిప్ అయినా పెడదాం కదా అని పెట్టాను. అండ్ ఫైనలీ వీ రీచ్డ్ హైదరాబాద్ మార్నింగ్ 6 o'clock మేము రీచ్ అయిపోయాం ట్రైన్లో. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింపుల్ ఉంటుంది, అది కూడా ఆల్లో పెట్టుకోండి.